Hi, hello, welcome back to my channel Hema Tasty Kitchen Unvlogs. Ivala mana channel lo manam egg rice ela tayar cheskovali anedi chuddamandi. Munduga egg rice ki kavalsina padarthalu tarigi pettukunnatvanti onion oka rendu teeskondi, alage oka nalugu pashmirupkayalu, tomato ane skip cheskochu kavalante veskondi ledante skip cheskondi, alage tarigina velli veetho paatuga maniki kodiga garam masala, kodiga danya powder, alage taginanta salt, chitikadu pasupu, alage 2 tablespoons la karam. Ippudu mundugane manamu nenaithe 4 guddulu teeskunnanu, veetini pagalagottukoni ee vidhanga anta chesukovali. Veetito paatu soya sauce alage green chilli sauce. Munduga stove on chesukoni banlu pettukovali. Ippudu manam 5 tablespoons la oil vesukovali. Oil heat ekkina tarvata సన్నగా తరిగిన వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా కాస్త మగ్గేంత వరకు కూడా బాగా మనము వేయించుకోవాలి. ఓకేనండి, ఉల్లిపాయ ముక్కలు అయితే ఇప్పుడు బాగా మనకి వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోనే మనము కట్ చేసుకున్నటువంటి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసి బాగా వేయించుకుందాం. తర్వాత ఇందులోనే మనము టమాటా ముక్కలను కూడా ఇప్పుడు మనము యాడ్ చేసుకుందాం. టమాటా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఖచ్చితంగా వేసుకోవాలని అయితే లేదు. ఇదంతా కూడా కాస్త టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు బాగా వేయించుకుందాం. ఇదంతా కూడా మనము హై ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఇందులో మనము కాస్తంత సాల్ట్ అలాగే కాస్త పసుపు పొడిని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం అండి. ఒకసారి ఓకే బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ని ఒక 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము ముందుగా 4 గుడ్లని ఏం చేసాము, బాగా మిక్స్ చేసుకున్నాం కదా కొట్టేసి. ఆ మిక్స్ని గుడ్ల మిక్స్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. బాగా కలుపుకుందాం. ఈ ఎగ్ మిక్స్ అంతా కూడా బాగా మనకి పీసెస్గా వచ్చేంత వరకు కూడా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, సిమ్లో పెట్టుకోవద్దండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ మన కింద మాడిపోకుండా మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా పీసెస్గా రావాలన్నమాట. మనం చేస్తున్నది ఎగ్ ఫ్రైడ్ అన్నమాట కాబట్టి బాగా చిన్న చిన్న పీసెస్గా వచ్చే వరకు కూడా మనం బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. కింద మాడిపోకూడదు, అది గమనించుకోండి. బాగా మిక్స్ చేయాలి. ఎక్కడా కూడా అడగంటకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఓకే ఇప్పుడైతే మనకి బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా మనం రైస్ వండుకున్నాం కదా, ఆ రైస్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం. మనం ఎంత క్వాంటిటీ అయితే రైస్ కావాలో అంత క్వాంటిటీ రైస్ని ఇందులో వేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనము చేసుకోవాలి. ఇక్కడ నుంచి ప్రాసెస్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, లేదంటే కింద అంతా మాడిపోతుంది. అలా జరగకుండా కింద సిమ్లో పెట్టుకొని స్టవ్ని మనము ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే ఇందులో మనము ముందుగా తీసుకున్నాం కదా మసాలాలు, కారం పొడి, చిటికెడు ధనియా పౌడర్, అలాగే చిటికెడు గరం మసాలా, వీటితో పాటు కాస్తంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం మనము. ఓకేనండి, కారం పొడి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం మసాలాలన్నీ. ఇందులోనే ఇప్పుడు మనము
ఒక రెండు టేబుల్ స్పూన్ల సోయా సాస్ ను కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్.